కరోనా పోయిందనుకునే లోపే మరో కొత్త రకం వేరియంట్ ప్రపంచానికి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా వైరస్ మరో కొత్త రూపంలో మానవాళిని భయాందోళనకు గురి చేస్తోంది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ విరుచుకుపడుతోంది. క్షణాల వ్యవధిలోనే దేశాలకు వ్యాపించి మానవాళి మనుగడకు పెనుముప్పుగా మారింది. ఇప్పటికే ఈ ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత ప్రభావవంతంగా ఉన్న ఆఫ్రికా దేశాల్లో కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రపంచ దేశాలు సైతం తమ భద్రతా చర్యల్లో భాగంగా చర్యలు చేపట్టాయి. ఒకవైపు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ ఒమిక్రాన్ వేరియంట్ బయటపడడం కలకలం సృష్టిస్తోంది. దీనిలోని అధిక మ్యుటేషన్ల కారణంగా వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతుండటంతో మరో ఉధృతికి కారణమవ్వచ్చనే భయాందోళనలు నెలకొన్నున్నాయి. దీంతో అప్రమత్తమైన దేశాలు మళ్లీ ఆంక్షలు బాటపట్టాయి. దక్షిణాఫ్రికా సహా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాల రాకపోకలపై కొన్ని దేశాలు నిషేధం విధించాయి. దక్షిణాఫ్రికా నుండి వచ్చే విమానాల్లో ప్రయాణికులకు విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ విమానాల్లో డజన్ల కొద్దీ కరోనా కేసులు బయటపడ్డాయి. మరింత ఆందోళనకు గురి చేస్తోంది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ బయటపడగానే నెదర్లాండ్స్ ప్రభుత్వం ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. అయితే అప్పటికే దక్షిణాఫ్రికా నుండి బయలుదేరిన విమానాలను మాత్రం అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయితే ఆ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు క్వారంటైన్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం దక్షిణాఫ్రికా నుండి రెండు విమానాలు ఆమ్స్టర్డామ్ కు చేరుకోగా అందులోని ప్రయాణికులకు వైరస్ పరీక్షలు నిర్వహించారు. అందులో 61 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు డచ్ ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో పాటు బోత్స్వానా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయెల్ దేశాల్లో ఈ కేసులు బయటపడగా తాజాగా జాబితాలో బ్రిటన్ చేరింది. ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్ సోకిన రోగులు చెమ్స్ఫోర్డ్, నాటింగ్హామ్లకు చెందిన వారిని వెల్లడించారు. వీరికి దక్షిణాఫ్రికా ప్రయాణికులతో సంబంధం ఉన్నట్లు స్పష్టం చేశారు. కొత్తగా గుర్తించిన కేసులకు సంబంధించి ఆ ఇద్దరికీ మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతున్న సమయంలో ఆ ఇద్దరు వ్యక్తులు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా కొత్త కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో మరిన్ని పరీక్షలు నిర్వహిస్తామని ఆ దేశ హెల్త్ సెక్రటరీ సాజిద్ జావేద్ తెలిపారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాత్మక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తదుపరి నిర్ణయాలు తీసుకునేందుకు అధికారులతో ప్రధాని బోరిస్ జాన్సన్ సమావేశం నిర్వహిస్తున్నట్లు వివరించారు. కొత్త రకం కరోనా వేరియంట్ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న నేపథ్యంలో ఒమిక్రాన్ పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. ఒమిక్రాన్ రకం వైరస్ ను గుర్తించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠినంగా స్క్రీనింగ్ నిర్వహించాలని తెలిపారు. ఇంటెన్సివ్ కంటైన్మెంట్, చురుకైన నిఘా, వ్యాక్సినేషన్ విస్తృతం చేయాలంటూ రాష్ట్రాలకు సూచించారు. కోవిడ్ 19 పరీక్షలను పెంచాలని ఆదేశించారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య తగ్గినట్లు తెలిపారు. కోవిడ్ హాట్స్పాట్లను గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పాజిటివిటీ రేటు 5% కంటే ఎక్కువ అవుతున్న ప్రాంతాలపై రాష్ట్రాలు దృష్టి సారించాలని తెలిపారు.